శ్రీభాగ ఒప్పందం అమలు కోసం జరుగుతున్న రాయలసీమ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సీమ స్థాయి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీభాగ ఒప్పందం అమలుకై జరిగిన రాయలసీమ ఉద్యమకారుల కార్యాచరణ సమావేశం నిర్వహించారు. రాయలసీమ వెనుకబాటుకు కారణమైన ప్రభుత్వాలు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని రాయలసీమ జేఏసీ నాయకులు రవిశంకర్ రెడ్డి హెచ్చరించారు. రానున్న కాలంలో రాయలసీమ హక్కుల సాధన కోసం పోరాటాలు చేయడానికి సిద్ధమవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం రాయలసీమకు పెద్దపీట వేసి అభివృద్ధి చేయాలని వారు కోరారు. రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి జిఎస్ రావు కమిటీ వేసిన నేపథ్యంలో రాజధానిని రాయలసీమకు తరలించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉద్యమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా శ్రీభాగ్ ఒప్పందం ప్రాతిపదికన రాయలసీమకు రావాల్సిన హక్కులన్నీ, అది రాజధాని కానీ, నీళ్లు కానీ, విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ, పరిశ్రమలు కానీ, దమాషా ప్రాతిపదికన శ్రీభాగ్ ఒప్పందం ఏ కారణాలతో అయితే ఏర్పాటైందో, ప్రాతిపదికన అయితే ఏర్పాటైందో ఆ ప్రాతిపదికని అమలు చేయమని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒత్తిడి తేవడానికి, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ సమావేశం నిర్వహించబడుతూ ఉన్నది. ఈ సమావేశం ప్రధానంగా రాయలసీమ వ్యాపితంగా ఈ నెలలో ఒక భారీ బైక్ ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు చర్చిస్తున్నాం. అంతేకాకుండా ఒక భారీ బహిరంగ సభ నవంబర్ చివరి వారంలో కడపలో నిర్వహించాలని, దాంతోపాటు శ్రీభాగ్ ఒప్పందం జరిగిన రోజుగా నవంబర్ 16వ తేదీన ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా దాన్ని నిర్మించడానికి, దాన్ని నిర్వహించడానికి రాయలసీమ జేఏసీ చర్చిస్తున్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒకటే కోరుతున్నాం. రాయలసీమ ప్రాంత ప్రజానీకం చాలా బలంగా, చాలా గట్టిగా తీర్పునిచ్చినారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన, రాయలసీమకు చేసిన అన్యాయాలని, అవమానాలకు వ్యతిరేకంగానే వైసీపీని గెలిపించడం జరిగింది తప్ప, లేకపోతే ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంత భారీ మెజార్టీతో గెలిచినారంటే వీళ్ళు ఏదో పెద్ద దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధులని గెలిపించాలా? చంద్రబాబు ప్రభుత్వం మీద, రాయలసీమకు జరిగిన అన్యాయాల మీద కోపము కసి